79 నుంచి ఉద్యమాన్ని చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి మిమ్మల్తో స్పందించట్లేదు, కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్నో మాటలు అన్నారు మిమ్మల్ని. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, ఇక్కడ శ్మశానం అన్నారు, ఎన్నెన్నో మాటలు అన్నారు. అసలు దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? అనుకోవటానికి ఏమి లేదండి. మొదట్లో ముఖ్యమంత్రి గారు స్పందించకుండా అసలు మొట్టమొదట మొదలుపెట్టింది బొత్స సత్యనారాయణ గారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తున్నప్పుడు ఏముందని వెళ్తున్నాడు శ్మశానానిక అని ఒక మాట మాట్లాడారు. ఆ తర్వాత ముంపు ప్రాంతం అని చెప్పి ఆయనే ఒక మాట మాట్లాడారు. తర్వాత స్పీకర్ గారు అటువైపు వెళ్తుంటే ఆ కరకట్ట మీదుగా ఒక ఎడారిలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. మొదట్లో మా మనసులు చాలా గాయపడ్డాయి ఆ మాటలకి. అంటే మేము ప్రాణాధికంగా ప్రేమించిన మా భూముల్ని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరానికి రాజధాని కోసం 5 కోట్ల ఆంధ్రుల కోసం మేము త్యాగాలు చేస్తే 75 సెంట్లు ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చి 25 సెంట్లు మేము తీసుకొని ఇంత త్యాగం చేసి మేము పొలాలని దారపోసి మా బిడ్డల భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి మేము పొలాలను ఇస్తే మేము ప్రాణప్రదంగా చూసుకున్న పొలాలని ఈ ప్రాంతాన్ని శ్మశానం ఎడారి ముంపు ప్రాంతం అన్నప్పుడు మేము మా మనసులు బాగా గాయపడ్డాయి. కానీ దానికి ముఖ్యమంత్రి గారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని తెలిసినప్పుడు కూడా మేము చాలా బాధపడ్డాం, ఎందుకు ఈయన ఖండించట్లేదు అని. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాల్ని 279 రోజులుగా మేము గమనించిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళేమి తెలివి తక్కువగానో లేదంటే ఆవేశంగానో మాట్లాడిన మాటలు కాదు ఇవన్నీ. ఒక పథకం ప్రకారం ఈ రాజధాని అమరావతి నగరాన్ని చంపే ఒక కుట్రలో భాగంగానే ఒక పథకం ప్రకారం వాళ్ళు ముందు నుంచి రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని దానికి అనుకూలంగా మార్చడం కోసం ఒక విష ప్రచారం అనేది వీళ్ళు మంత్రుల ద్వారా కానీ ఎమ్మెల్యేల ద్వారా కానీ చేపిస్తారని మాకు అర్థమైన తర్వాత మేము వాళ్ళ నుంచి వచ్చే మాటలకి మేము పెద్దగా స్పందించడం మానేసాం. ఎందుకంటే ఈ పొలాల సంగతి ఏంటో, ఇక్కడ జరగబోయే నిర్మాణం సంగతి ఏంటో, ఇక్కడ ఎంతవరకు కట్టారు, గ్రాఫిక్స్ అన్నా ఏమన్నా ఎంతవరకు నిర్మాణాలు జరిగినాయో ఏ స్థాయిలో జరిగినాయో అది ప్రతి ఒక్కరికి తెలుసు. మొదట్లో కూడా ఈ విషయాలు, ఈ వాస్తవాలు తెలియని 13 జిల్లాల్లోని వేరే ప్రాంత ప్రజలు కానివ్వండి, దేశంలో ఉన్న వేరే ప్రాంత ప్రజలు కానివ్వండి, కొంచెం నమ్ముండొచ్చు ఏది వాళ్ళు చేసిన విష ప్రచారం ప్రకారం ఇది ఒక సామాజిక వర్గానికి చెందిందో లేదంటే ఒక పార్టీకి చెందిందనో వాళ్ళు చేసిన విష ప్రచారాలకి కొంతమంది స్పందించవచ్చు, నమ్ముండొచ్చు. కానీ మేము గణాంకాల సాక్ష్యంగా ఇక్కడ ఎంతమంది రైతులు, ఏ కులాల వాళ్ళు ఎంత పొలాలు ఇచ్చారు, ఇక్కడ చిన్నకారు రైతులు సన్నకారు రైతులు ఎంతమంది ఉన్నారు, అలాగే ఎన్ని పార్టీల వాళ్ళు, ఎన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఇక్కడ భూములు ఇచ్చున్నారన్న విషయాల్ని, వాస్తవాలని ప్రజలు తెలియజేసిన తర్వాత చాలామంది ప్రజల్లో వాస్తవాలు తెలుసుకొని మార్పు వచ్చింది. దానికి సంకేతంగానే అనేక ప్రాంతాల నుంచి ప్రజలు మన 2 రోజుల క్రితం కూడా ఒక ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ రావడం కానివ్వండి, వాళ్ళు కొన్ని 1 లక్ష రూపాయలు మా న్యాయపోరాటానికి సహాయం చేశారు. అలాగే అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు, రాజధానికి మీద ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కూడా, అటు ఈ మూల ఉత్తరాంధ్రలో విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి చూసుకున్నా, ఇటు అనంతపురం నుంచి చూసుకున్నా కానీ ప్రతి చోట్ల నుంచి ప్రజలు మాకు ఉన్న కొద్దీ వాళ్ళ స్పందన, మాకు వాళ్ళ సహకారం పెరుగుతుంది, తప్పితే తగ్గట్లా. అంటే దీని అర్థం ప్రజలు ఏదైనా అవాస్తవాల్ని కొన్ని రోజులు నమ్ముతారు, వాస్తవాలు తెలిసిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకున్న ప్రజలు మంచి వైపుకే వాళ్ళ సహాయం అందిస్తారు, తప్పితే ఈ రాజకీయ మాటలకో లేకపోతే ఈ కుట్రలో భాగంగా చేసే మాటలకో వాళ్ళు చేసేదానికో వాళ్ళు ఎప్పుడూ మద్దతు ఇవ్వరు. ఈ విషయం మాకు అర్థమైంది. అలాగే మేము మాకు ఈ రాజధాని పోరాటమే 279 రోజులుగా చాలా విషయాలు నేర్పారు. దానికి మేము మా ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే అంతకుముందు ఎవరు కూడా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్ళిన వాళ్ళమే కానీ ఈ మహిళలు కానీ వీళ్ళందరూ ఒక ఉద్యమంలాగా రోడ్ల మీద కూర్చొని శిబిరాల్లో కూర్చొని అన్నం నీళ్లు మానేసి కూర్చున్న రోజులు మాకింతకుముందు అనుభవంలో లేవు. అలాగే దొంగ కేసులు కానివ్వండి, పోలీసులు లాఠీ ఛార్జీలు కానివ్వండి, దుర్గ గుడికి వెళ్తున్న మహిళల మీద లాఠీ ఛార్జ్ చేశారు. వాళ్ళు పొంగళ్ళు పిలుచుకొని దుర్గ గుడికి వెళ్తుంటే వాళ్ళని ఏదో నేరస్తుల్ని, క్రిమినల్ని కొట్టినట్టు, టెర్రరిస్టులను కొట్టినట్టు మేకులున్న లాఠీలతో కొట్టి వాళ్ళని గాయపరిచి తీసుకెళ్లి వ్యాన్లో పడేసి కుక్కి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ సంఘటనలన్నీ మాకు ఒక విధమైన మొండితనాన్ని నేర్పాయి, తప్పితే భయాన్ని నేర్పలా. మేము ఇంతకుముందు ఇంకా చాలా ఎక్కువ భయపడి ఉండేవాళ్ళు. ఎందుకంటే మాకు పోలీస్ స్టేషన్లు కేసులు ఇవన్నీ కొత్త, ఈ రాజధాని ఉద్యమం రాకముందు ఇవాళ ఇవన్నింటినీ మాకు అలవాటు చేశారు. కాబట్టి ఈ విధంగా ఒక చూసుకుంటే ముఖ్యమంత్రి గారు మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే మా ధైర్యం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గేదైతే లేదు. ఇవాళ 279 రోజు అంటున్నారు మీరు, అంకెలు మార్చుకొని చూడండి దానిలో 972 లేదా 927 లేదా 792 అంతవరకు కూడా మేము సిద్ధం, తప్పితే ఎట్టి పరిస్థితులు మేము వెనక్కి తగ్గేది లేదు. మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, మా పోరాటంలో నిజాయితీ న్యాయం ఉన్నాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరిగి తీరుతుందని మేము నమ్ముతున్నాం. అంటే మీరేమో ఒకే రాజధాని అదే అమరావతి ఇక్కడ నుంచి కూడా అభివృద్ధి చేయొచ్చని మీరు అంటున్నారు. నిన్న విజయసాయి రెడ్డి గారు అభివృద్ధి అనేది మూడు రాజధానుల వల్ల సాధ్యమవుతుంది, అవి వికేంద్రీకరణ జరగాలని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏమండి, మీకు మీడియా ముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నా,
మనిషి స్వతహాగా నిద్రపోతుంటే ఆ మనిషి నిద్ర లేపడం చాలా తేలిక రెండు సార్లు కదిపితే నిద్ర లేస్తాడు అదే ఒక మనిషి నిద్రపోతనే నటిస్తే మీరు ఎంతన ప్రయత్నించండి ఎన్ని గంటల ప్రయత్నించినా ఆ మనిషి నిద్ర నుంచి లేవడు ఎందుకంటే దొంగ నిద్ర అట్లాగే అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్న విషయం లేదంటే అమరావతి నుంచే రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే ప్రాజెక్ట్ ఇది అన్న విషయం ఈరోజు పసిపిల్లని అడిగినా చెప్తారు ఎందుకంటే అన్ని లెక్కలు గణాంకాలతో సహా మేము అందరికీ వివరించి చెప్పున్నాము వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ తెలియనట్టు నటిస్తూ వాళ్ళ వాదన బలం చేకూర్చుకోవడం కోసం వికేంద్రీకరణ ద్వారానే ఈ అభివృద్ధి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది అని ఒక వింత వాదన తీసుకొస్తున్నారు సరే కాసేపు వాళ్ళు చెప్పింది నిజం అనుకుందాం మీరు చెప్పే మాటల ప్రకారమే అక్కడ అనేకమైన రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి సంస్థలు ఉన్నాయి విశాఖపట్నంలో హెచ్పిసిఎల్ కానివ్వండి అన్నిటికన్నా ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కానివ్వండి షిప్ యార్డ్ కానివ్వండి రకరకాల సంస్థలు అక్కడ ఉన్నాయి అక్కడ విశాఖపట్నంలో బతికే ప్రజల్లో 70-80% మంది ఉద్యోగులే ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ ఒక స్థాయిలో అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని ఇప్పుడు మళ్ళీ రాజధాని పెట్టి ప్రత్యేకంగా మీరు డెవలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు అసలు ఇక్కడ ఏమీ లేని దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ అభివృద్ధి అని వదిలేసి రాష్ట్రాన్ని అడిబొట్టులో ఉంటుంది అభివృద్ధి చెందితే అన్ని ప్రాంతాలకి అభివృద్ధి ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని పెడితే ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ విశాఖని ఆల్రెడీ అభివృద్ధి చెందిన దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు డెవలప్ చేసేది ఏంటండి దానికి మీరు చెప్పే వాదన ఏంటి ఇనేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారా లేకపోతే మూర్ఖులు అనుకుంటారా మీరు చెప్పేది ఈ వాదనలన్నీ కూడా వాళ్ళు అనుకున్న నిర్ణయానికి అనుకూలంగా చేసుకొని ఏర్పరచుకునే వాదనలు తప్పితే వీటిలో వాస్తవాలు అయితే లేవు మీరు నిజంగా 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటే మేము ఎప్పుడు కాదనలా ఇంత గత ప్రభుత్వ హయాంలో కూడా రాయలసీమ జిల్లాలకి కొన్ని సంస్థలు కియా వచ్చింది అలాగే విశాఖ కొన్ని వచ్చినాయి రాయలసీమలో హార్టికల్చర్ విధానం వచ్చింది శ్రీ సిటీ ఉంది నెల్లూరుకి ఇట్లా ఇన్ని ప్రాంతాల్లో డెవలప్ చెందుతుంటే మేమందరం ఆనందించాం రాష్ట్రం అంతా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది ఇంతకుముందులాగా అభివృద్ధి అంతా హైదరాబాద్లోని ఉమ్మడి రాష్ట్రంలో అక్కడే ఉండాల్సిన అవసరం లేదు అలాగే వాటితో పాటు ఇక్కడ ఒక ప్రఖ్యాత నగరం రాబోతుంటే ఇక్కడికి వచ్చే సంస్థల ద్వారా కానీ విద్యాలయాల ద్వారా కానీ అనేక మంది ఉపాధి కల్పనల ద్వారా కానీ ఈ ప్రాంతం కూడా మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతున్న అన్న ఆలోచనలతో మేము మా పొలాలను ఇచ్చాం తప్పితే ఇప్పుడు ఇక్కడ ఈ పొలాలని శ్మశానాలు మీరు అనుకున్న విధంగా శ్మశానం కింద మార్చేసి ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని మేము అభివృద్ధి చేస్తామంటే ఈ ప్రాంతం ఏమైపోవాలి అంటే మీరు చెప్పే వాదనలోనే పటిమ లేదని మీకు అర్థమవుతుంది ఆల్రెడీ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి రాజధాని అమరావతిని చంపేసి ఈ ప్రాంతాన్ని ఎడారి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేసి అప్పుడు ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తానంటంలోనే మీ విఘ్నత ఏంటో ప్రజలందరికీ తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వితండ వాదనలు అపరిపక్వతతో కూడుకున్న వాదనలు తప్పితే వీటిలో వాస్తవాలు లేవు ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడం కోసం తప్పితే రాష్ట్రానికి ఉపయోగపడేవి అయితే కాదు